రక్తదానం చేయడంలో ముందుండాలని పిలుపునిచ్చారు చేరియాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవంతి. సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలో జనగామ ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జనగామ వైద్యులు రామ్ నర్సయ్యతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, తద్వారా రక్తం శుద్ధి జరిగి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి గాని, ఇతరాత్ర ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరిన వారికి అత్యవసర సమయాల్లో బ్లడ్ బ్యాంక్ ద్వారా వారికి ప్రాణదానం చేసిన వారమవుతామన్నారు. ప్రజలు తమలో ఉన్న అపోహలు వీడి 3 నెలలకు ఒకసారి లేదా కనీసం 1 సంవత్సరానికి ఒకసారి అయినా రక్తదానం చేయాలన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ శ్రవంతి, చేరియాల ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్. ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా మన చేరియాల పట్టణంలో బీఆర్ఎస్ నేతలు అందరూ కలిసి మన ఎమ్మెల్యే గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఈరోజు 137 మంది రిజిస్ట్రేషన్ చేయించుకోగా దాదాపు 120 మంది బ్లడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఇలా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేయడం వల్ల చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఇలాంటి సందర్భాన్ని ఎక్స్ప్రెషన్గా తీసుకొని చాలామంది యువత ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొని మన చేరియాలకి, మన సమాజానికి ఎంతో హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఒక విషయం ఏంటంటే, బ్లడ్ డొనేషన్ అనేది ఒక ప్రాణదానంతో సమానం. మీరు ఇచ్చిన బ్లడ్ అనేది ఎవరైతే డొనేట్ చేశారో, ఈ బ్లడ్ని ఎవరైతే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఉపయోగించడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఒకరి లైఫ్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు. సో బ్లడ్ డొనేషన్ అనేది చేయండి. శ్రీత గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మన గౌరవ ముఖ్యమంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా చేరియాల ప్రాంతంలో రక్తదాన శిబిరం, పెద్ద మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యుడు ముత్తిరెడ్డి గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి అంత ప్రజాప్రతినిధులకు, ముఖ్యంగా చేరియాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది, జనగామ రక్తనిధి కేంద్ర సిబ్బంది వాళ్ళందరికీ కూడా మొట్టమొదటి వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తూ, ఇంత మంచి ప్రోగ్రాం నియంగా కూడా ఎప్పుడు జరగలేదు. మన గౌరవ ముఖ్యమంత్రి పుట్టినరోజు కాబట్టి అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ రక్తదానం చేశారు. ఇంతకుముందే మేడం చెప్పారు, రక్తదానం వల్ల అయ్యే ఉపయోగాలు, అంత లైఫ్ను మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. మేజర్గా ఎక్కడంటే రోడ్ సైడ్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి, రక్తాన్ని కోల్పోతారు. ప్రెగ్నెన్సీ అప్పుడు, ఆపరేషన్స్ అప్పుడు కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, చాలా సందర్భాలలో రక్తం అవసరం ఉంటుంది. మనం ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు, ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా ఉపయోగం ఉండదు. రక్తానికి రక్తమే సబ్స్టిట్యూట్ కాబట్టి చాలా ఇది ఉపయోగకరమైనటువంటి, అది ఒక పబ్లిక్లో ఇంకా చాలా వరకు అవగాహన ఉంది. ఇప్పుడు అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేస్తున్నారు. గతంలో అయితే